వెల్కమ్ టు మన కుకింగ్ స్టైల్. ఈరోజు మీకు సొరకాయ కారపప్పలు చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్ బియ్యపు పిండి, హాఫ్ కప్ సొరకాయ తురుము, ఆల్రెడీ ఇలా తురుముకుని పెట్టుకున్నాను, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఒక బియ్యపు పిండి, సన్నగా తురుముకున్న సొరకాయ, ఆనియన్స్, పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అవసరం లేదండి, సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా రౌండ్ బాల్స్గా చేసుకుని మనం ఒత్తుకోవాలి ఇట్లా కవర్ మీద. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఇలా అప్పల్లా చేసుకునేవి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సొరకాయ కారపప్పలు వేడి వేడిగా రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ డూ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ స్టైల్.